హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇవాల్ట్ క్లాసులో మనము పోట్లీ బటన్స్ మూడు రకాలుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా మనకైతే అయిపోతుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది సరేనా ఇక్కడ వచ్చేసి నేను వీటిని పేపర్ బాల్స్ అంటాము ధర్మాకోల్ బాల్స్ అంటాము ఇవి వచ్చేసి పోట్లీ బటన్కి ఎక్కువ శాతం వినియోగిస్తూ ఉంటాము ఇవి వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్లోను బుక్ స్టోర్లోను మనకి ప్యాకెట్ లాగా దొరుకుతుంది ఈ ప్యాకెట్ వచ్చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది కొంచెం పెద్దవి టెన్ ట్వంటీ అలా కాస్ట్ ప్యాకెట్ సైజును బట్టి మనకు కాస్ట్ అయితే ఉంటుంది సరేనా ఇందులో కలర్స్ రకరకాల కలర్స్ ఉంటాయి రకరకాల సైజులు కూడా ఉంటాయి చిన్నవి పెద్దవి మీడియంవి అలా ఉంటాయి మన బ్లౌజ్కి వేసేటప్పుడు మనము పెద్దవి చిన్నవి అలా వేస్తే బాగోదు కాబట్టి ఒకే సైజులో కొన్ని బాల్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని దాని మధ్యలో ఆ బాల్ పెట్టి ఇలా మనము చేసాము అంటే చూడండి మనకి ఎల్లో కలర్ అయితే కనిపించేస్తుంది బాల్ కలర్ కనిపించేస్తుంది కాబట్టి అదే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి కూడా మనం వేసుకోవచ్చు లేదు అంటే లోపల ఇంకొక క్లాత్ పెట్టేసి కూడా మనకి నీట్గా అక్కడ లేదు అంటే ఇంకొక క్లాత్ పెట్టేసి మనము ఆ బాల్ పెట్టేసి ఈ విధంగా చేస్తూ చూడండి ఎక్కడ ముడతలు లేకుండా జాగ్రత్తగా అలా ఒక బాల్లా మనకైతే రావాలి అలా పెట్టేసి ఆ బాలు పక్కనే మనము థ్రెడ్ తీసుకొని సేమ్ కలర్ తీసుకొని ఒక రెండు మూడు రౌండ్లు అలా పెట్టేస్తే సరిపోతుంది అంతే కాకపోతే ఎక్కువ రౌండ్స్ అయితే ఏమీ తిప్పొద్దు ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడ కుట్టు పడుతుంది ఎక్కువ రౌండ్స్ తిప్పడం వల్ల మనకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది కానీ మనకక్కడ ప్రయోజనం అయితే లేదు కాబట్టి ఒక మూడు నాలుగు రౌండ్లు తిప్పేసి ఒక మూడు పెట్టేస్తే చాలు అయితే మనం ఎవరైనా పిల్లలకి ఎవరికైనా అలా చేయమనము అంటే ఏం చేస్తారంటే ఎక్కువ టైమ్స్ చుట్టేస్తూ ఉంటారు అలా చుట్టేయడం వల్ల మనము దాని పక్కనే కుట్టాలి కదా దాని మీద నీడలు పడేటప్పుడు ఏమంటే టక్ టక్ మన సౌండ్ వస్తుంది అలానే ఒక ఒక్కొక్కసారి నీడలు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ రౌండ్స్ అయితే తిప్పొద్దు దానివల్ల మనకి కుట్టడానికి కూడా కష్టమవుతుంది ఒక మూడు నాలుగు రౌండ్లు తిప్పేసి పెట్టేస్తే చాలు తర్వాత దాని తర్వాత వచ్చేసి ఒక పావించు అంత గ్యాప్ ఉంచేసి ఒక రెండు రౌండ్లు తిప్పేసి పెట్టేస్తే చాలు అంతే చాలా ఈజీగా బటన్ అనేది మనకి రౌండ్గా చాలా నీట్గా వచ్చేస్తుంది సరైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా అయితే వస్తుంది అదేవిధంగా ఇంకొక బటన్ కూడా నేనైతే చూపిస్తాను కొత్త వాళ్ళకి ఎవరికైనా కన్ఫ్యూజ్గా ఉంటుందేమో క్లాత్ తిక్కుగా ఉందంటే ఒక క్లాత్ సరిపోతుంది పల్చగా ఉంది అంటే అలా డబల్ క్లాత్ అయితే పెడుతున్నాను లైనింగ్ పెట్టకుండా సిల్కీ క్లాత్లే పెడుతున్నాను రెండు కూడా అలా మధ్యలో బాల్ పెట్టేసి కరెక్ట్గా నీట్గా చేసుకొని మనం రెండు మూడు సార్లు తిప్పేసి ముడి పెట్టేస్తే సరిపోతుంది కావాలంటే రెండు ముడులు వేయండి తిప్పడం రెండు మూడు సార్లు తిప్పిస్తే సరిపోతుంది అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇలా తయారు చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకొని పక్కకి అయితే తీసాం కదా ఇక్కడ నేను కొన్ని బాల్స్ అయితే రెడీ చేసుకోను ఈ బ్లౌజ్ డిజైన్కి వచ్చేసి మనకి నెక్స్ట్ ఒక వీడియోలో నేనైతే షేర్ చేస్తాను ఇది బ్లౌజ్ డిజైన్ అయితే మనకి బోట్ బోట్నెక్కి ఈ పోట్లీ బటన్స్తో మనకైతే ఉంది మన కస్టమర్స్ నుండి వచ్చే బ్లౌజ్ కాబట్టి నేను ఎక్కువ ఒక అరవై బాల్స్ అయితే ఈ విధంగా పోట్లీ బటన్స్ ఒక అరవై అయితే నేను రెడీ చేసుకోను కాబట్టి ఇవన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ క్లాత్ అయితే ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను ఈ కట్ చేసిన క్లాత్ని ఇంకా చిన్న చిన్నగా నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా చిన్నగా అంటే మనకి ఎలా రావాలంటే మొత్తము చిన్న పొట్టు వచ్చినట్టు అలా వచ్చేయాలి చూడండి పొట్టులాగా అయితే మనకి అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం అంతా చేతికి తీసుకోవాలి అలా చేత్తో అంటే మనకి ఎక్కువ తక్కువ అనేది మనకు తెలిసిపోతుంది ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే మనకి మూడోసారి అనేది కరెక్ట్గా అంటే మనం ఎంత సైజు తీసుకోవాలని తెలిసిపోతుంది అలా పట్టేసరికి నాకు పెద్దగా అనిపించింది కాబట్టి నేను కొంచెం అంత తీసుకొని క్లాత్ మధ్యలో పెట్టాను ఇక్కడ నేను డబల్ క్లాత్ ఏం పెట్టలేదు సింగిల్ క్లాత్ పెట్టాను అలా పెట్టేసి చూడండి రౌండ్ షేప్ ఇచ్చుకుంటే మనకి సేమ్ అచ్చంగా పోట్లీ బటన్ ఎలా ఉంటుందో అంటే పేపర్ బాల్స్తో తయారు చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా మనకు వచ్చేసింది అంతా నాకు పెద్ద సైజుగా వచ్చింది నేను కొంచెమంతా తీసేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నాను సరేనా దీనికి కూడా ఆ క్లాత్ మనకి ఒక బాల్లో పెట్టుకున్నాం కదా దాని పక్కనే రెండు సార్లు రౌండ్లు వేసుకొని ఒక రెండు ముడులు పెట్టేస్తే సరిపోతుంది ఒక పావిని వదిలేసి మళ్ళీ అదే విధంగా ముడి పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా కూడా మనం పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇవి కూడా మనకు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది దానికి దీనికైతే మనకి పేపర్ బాల్స్కి దీనికి ఏమీ తేడా అంటూ ఏమీ లేదు ఇంకా కుట్టడానికి ఇవే మంచి స్మూత్ చూడండి రెండు ఒకేలాగైతే ఉన్నాయి ఇంకా పేపర్ బాల్ కంటే ఇదే ఇంకా బెస్ట్గా అయితే అందంగా అయితే కనిపిస్తుంది అదే అదేవిధంగా మనము ఈ విధంగా మనం క్లాత్తో కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా మూడో విధంగా ఏంటంటే మనకి ముత్యాలు అయితే ఉంటాయి కదా ముత్యాలు ఏవైనా గోల్డ్ బీట్స్ అయితే మనకి ఇరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది ముత్యాలు అలాంటివి అయితే ఉంటాయి కదా విందు వీటిల్లో కూడా మనకి సైజులు అయితే ఉంటాయి ఆ సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టేసి నేను సేమ్ అదే విధంగా పెట్టేసి దీంతో కూడా మనం పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా ముత్యాలు కానీ మనం ఇలా రెడీ చేసిన తర్వాత కుట్టేటప్పుడు డబుల్ పాదం మీద కుట్టడానికి ముత్యాలతోనే మనకు కష్టమవుతుంది సింగిల్ పాదంతో అయితే కుట్టాలి సరేనా సింగిల్ ఫుడ్ అయితే యూజ్ చేయాలి అదే మనం క్లాత్తో కానీ అలానే ధర్మాకోల్ బాల్తో కానీ పోట్లీ బటన్స్ రెడీ చేసుకుంటే మనం డబుల్ పాదంతో అయినా వేసేవచ్చు అనమాట ఇవి కూడా చాలా నీట్గా మూడు చూస్తే చాలా చాలా బాగున్నాయి కదా మూడు ఒకే టైప్ ఆఫ్ అయితే వచ్చాయి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మరెన్నో వీడియోస్ అయితే సిద్ధంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్